సిగ్గుపడాలా? ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు, చరిత్ర చదువుకోవా బాబు. తాడేపల్లిలో చేతులు కట్టి కూర్చోవడం కాదు, చరిత్ర చదువుకో. నౌతు లచ్చన్న గారి కుటుంబం గురించి చదువుకో, నీ జీవితం ధన్యమవుతుంది. సత్తార్, ఈ దేశంలో ఇద్దరికే సత్తార్లు ఉన్నాయి. ఆ సత్తార్ గారి కుటుంబంలో లచ్చన్న గారి ఉన్న ఇంటికి వెళ్ళి నీ పోలీసులు ఒక ఆడబిడ్డని ఆడకూతుర్ని తప్పుడు కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు కట్టిస్తావా? ఫేక్ ఎఫ్ఐఆర్లు. ఆడకూతురు మీద నీ కేబినెట్ మంత్రి, వాళ్ళ కార్యకర్తల నాయకులు అడ్డగోలుగా ఆ తల్లి మీద ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం లేదా? ఈ పోలీసులు బాధ్యత లేదా? దగ్గర దగ్గర 5 సార్లు శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, స్వతంత్రం రాకముందే శ్రీకాకుళం, ఇచ్చాపురం, పలాస దగ్గర నుంచి మద్రాసు వరకు 5,000 కిలోమీటర్ల రైతాంగం కోసం, రైతు కూలీల కోసం, గిట్టుబాటు ధర కోసం పాదయాత్ర చేసిన తుమ్ము అయ్యాది. మీ అయ్యా ఏదో పాదయాత్ర చేశాడని ముఖ్యమంత్రి ఆయన కొనుక్కుతున్నావు తాడేపల్లిలో? చరిత్ర తలుచుకో, లచ్చన్న గారి చరిత్ర చదువుకో. ఈ తప్పుడు నోటీసులు ఏవో, శ్యామ్ సుందర్ శివాజీ మాతో శాసనసభ్యుడిగా పనిచేశాడు, 6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు. ఆయన తండ్రి గారు గౌతు లచ్చన్న గారు 5 సార్లు శాసనసభ్యుగా గెలిచారు. 11 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన గౌతు లచ్చన్న గారు కుటుంబంలో 3వ తరం గౌతు శిరీష్ గారు శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షురాలుగా చేశారు. ఇవాళ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. సోషల్ మీడియా తప్పుడు కేసులు పెట్టి నీ పోలీసులను ఇంటికి పంపించి ఆ కుటుంబం తలుపులు తెరిపించి అర్ధరాత్రి పూట ఆడకూతురికి పోలీసు నోటీసులు ఇప్పించి ఇప్పుడు డీజీపీ ఆఫీసుకు రమ్మంటావా? ఏం తప్పు చేశారయ్యా? ఇంత కట్ట తీసుకొచ్చింది ఆ తల్లి. ఆ తల్లిని తిట్టిన తిట్లు, ఆడకూతురిని తిట్టిన తిట్లు నీ పశువుల శాఖ మంత్రి, నీ కేబినెట్ మంత్రి, నీ కార్యకర్తలు, నీ నాయకులు ఒక మహిళా నాయకుడిని, గౌతు లచ్చన్న గారి మనోరాల్ని కించపరుస్తూ దూషిస్తూ మాట్లాడిన మాటలు ఎఫ్ఐఆర్లు కడితే ఇంతవరకు వాళ్ళని పిలిపించలా, ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఇంతవరకు వాళ్ళకి పోలీసు నోటీసులు ఇవ్వాలా? ఇవాళ సిఐడి పోలీసులతో 2 ఎఫ్ఐఆర్లు కట్టాడంట, ఎఫ్ఐఆర్లు ఎవరు? వాటివన్నీ ఏ నోటీస్తే లేదు. అర్ధరాత్రి పోలీసులు గౌతు లచ్చన్న గారి ఇంటికి వెళ్ళి ఆడకూతుని ఇక్కడ రప్పించారు. వాటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది దుర్మార్గం, ఇది అన్యాయం మహిళల పట్ల, ముఖ్యంగా బీసీ కుటుంబాల పట్ల. అన్నిటికన్నా మించి ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి కుటుంబం, ఆయన ఇంటికి అర్ధరాత్రి పూట పోలీసులు మహిళలకి నోటీస్ ఇప్పించి ఇవాళ ఇక్కడ రప్పించావు, చూసావు, ఇది చరిత్ర, నిన్ను క్షమించదు జగన్మోహన్ రెడ్డి, పోలీసులు నీ చేతిలో ఉన్నారని, సిఐడి పోలీసులు నీ తొత్తుల్లాగా పనిచేస్తున్నారని, ఒక సిఐడి చీఫ్ని పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా డీజీపీ ఆఫీస్ ముందు ఉంచోబెట్టావు. ఇవాళ ఎంపీ కొనకల నారాయణ గారు 2 సార్లు ఎంపీగా చేశాడు. ఆయన ఇక్కడికి వస్తూ ఉంటే ఆయన అవసరం చేశారు. మా కొల్లు రవీంద్ర 5 ఏళ్ళు కేబినెట్ మినిస్టర్, ఆయన ఇవాళ పోలీసులు 100 మంది పోలీసులు కొల్లు రవీంద్ర ఇంటి చుట్టూ పెట్టావు. 100 మంది పోలీసుల్ని మా ఎంపీగా చేసిన కొనకల నారాయణ ఇంటి చుట్టూ పెట్టావు. వాళ్ళ అట్టగ బుద్ధాయంకన ఇంటి చుట్టూ పెట్టావు. ఇట్లా మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ఎవరైతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలుగా పనిచేశారో వాళ్ళ నాయకుల ఇళ్ళ చుట్టూ 100 మంది పోలీసులు పెట్టి ఇవాళ గౌతు లచ్చన్న గారి మనవరాలు శిరీష్ని పరామర్శించడానికి, చూడటానికి పార్టీ కార్యాలయానికి వస్తుంటే ఎక్కడికక్కడ వెచ్చలవిడిగా కృష్ణా గుంటూరు జిల్లాలో బీసీ లీడర్లందరినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసిందంటే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య, ఇంతకన్నా తిక్కుమాలిన చర్య. సిగ్గుపడవయా బాబు? లచ్చన్న గారి చరిత్ర చదువుకొని సిగ్గుపడు. ఇటువంటి రాజకీయ కుటుంబం,
ఇటువంటి నేపథ్యం అటువంటి కుటుంబంలో వచ్చిన ఒక మహిళా నాయకురాల్ని అక్కడ డీసీపీ ఆఫీసులో షెడ్ కింద కూర్చోబెట్టారంట. గంట అటెండర్లు కూర్చునే షెడ్ కింద ఎవరో డీసీపీ ఆఫీసులో అటెండర్లు ఎవరైతే అటెండర్లు ఉంటారో అటెండర్ల కారు షెడ్ దగ్గర ఆ అటెండర్లు కూర్చునే దగ్గర కూర్చోబెట్టి అవమానిస్తారా? ఒక ఆడకూతుర్ని, ఒక జనరల్ సెక్రటరీ, ఒక జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల్ని డీసీపీ ఆఫీసులో సిఐడి ఆఫీసులో కార్లు ఆపే దగ్గర కార్లు ఆపే షెడ్ దగ్గర అటెండర్లు కూర్చునే బంట్రోతులు కూర్చునే దగ్గర మా ఆడకూతుర్ని మా చెల్లిని కూర్చోబెట్టారంటే ఎంత కండకారం, ఎంత భయపెట్టే విధానం. ఇవన్నీ దుర్మార్గాలు చేసినా మా చెల్లి గౌత్సురేష బ్రహ్మాండంగా పోరాటం చేస్తుంది, ధైర్యంగా పోరాటం చేస్తుంది, విరోచితంగా పోరాటం చేస్తుంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి మహిళా సోదరిమణులు అట్లాగే కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఆ చెల్లికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చారు. ఈ రెండు జిల్లాల్లో ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఇక్కడికి రాబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఎంతమంది పోలీసులు పంపిస్తావు, ఎన్ని వందల మందిని పోలీసులు పంపిస్తావు, పంపించు. మా ఆడకూతురు మా చెల్లి బయటకు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. జిల్లాలో జిల్లా సభ నాయకత్వం.